ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్రెడీ చూసారు కదా, సో ప్రైజ్ యాక్షన్ గురించి అనమాట అండి. సో ప్రైజ్ యాక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో అయితే ప్రైజ్ యాక్షన్ అనేది మనకి టెక్నికల్ అనాలిసిస్ లో ఒక పార్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకుని టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్లీ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అయితే రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే కనుక అంటే మార్కెట్ ని మనం ప్రిడిక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, సో మార్కెట్ ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి, అంటే ఏ స్టాక్స్ ఓన్లీ ఫ్యూ స్టాక్స్ వల్ల మార్కెట్ డ్రైవ్ అయ్యి పైకి వెళ్ళిపోతా ఉంది కదా. సో అలా కాకుండా మనం ఏంటంటే, సో మార్కెట్ ని కేవలం ఫాలో అవుతా, మార్కెట్ కరెక్షన్ వస్తేనే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి మనం చూస్తే అది మనకి టైం పడుతుంది అనమాట. ఇట్ మే టేక్ ఈవెన్ మంత్స్ అనమాట. సో అలా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ ఈ రోజు మనం ఒక టాపిక్ నేర్చుకుంటాం అనమాట. సో దాన్ని ఫాలో అవుతే స్టాక్ సెలెక్షన్ మనం చేసుకుని దీని బేస్ చేసుకుని ఓకే, సో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఆ టాపిక్లో కనుక వెళ్తున్నాను మా ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక ఓకే, సో ట్రేడింగ్ లో మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మనం ఉంటాయని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ట్రేడింగ్ కి మనకి ఇంతకాలం మనకు తెలిసిన ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువగా ఫాలో అవుతుంటాం కదా. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ లో జనరల్ గా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ 90% అనమాట. టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ 10% మీకు చూసుకుని, అంటే ఎంట్రీ పాయింట్ గురించి ఎగ్జిట్ పాయింట్ గురించి టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 10% టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోద్ది. సో యూ కెన్ గో ఫర్ ఇన్వెస్టింగ్ అనమాట. సో వేరే అలా కాకుండా, సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ట్రేడింగ్, అంటే ఇప్పుడు నవే డేస్ చాలా మంది ట్రేడింగ్ చాలా ఎక్కువ ఫోకస్ ఉంది కదా. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ట్రేడింగ్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. సో వచ్చి ఉంటేనే సో మీరు కొంచెం ట్రేడింగ్ అనేది బాగా చేయగలుగుతారు. అంటే ఫండమెంటల్స్ అంటే కొంచెం కంపెనీ కొంచెం మంచి కంపెనీ కదా, జస్ట్ ఫండమెంటల్స్ ఒక 10% ఐడియా ఉంటే చాలన్నమాట. బట్ మోస్ట్లీ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మీకు ఐడియా ఉండాలన్నమాట, సో అప్పుడే ట్రేడింగ్ చేయగలరన్నమాట. నవే డేస్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఇవన్నీ కూడా చాలా పాపులర్ అయిపోతున్నాయి కదా. సో దానికి టెక్నికల్ అనాలిసిస్ అనేది మస్ట్ అనమాట. సో అయితే ఇన్వెస్టింగ్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ చూసారు కదా. సో అంటే ఫండమెంటల్ మీద ఫోకస్ ఉంటుంది ఇన్వెస్టింగ్ లో. సో ట్రేడింగ్ అంటే టెక్నికల్ ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్, ఓకే, సో బై ఈ వీటి మీద ఉంటుంది అనమాట. అయితే ఇన్వెస్టింగ్ లో మనందరూ కూడా ట్రెడిషనల్ గా మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఏంటంటే ఏదైనా వస్తువు ఉంటే మనం తక్కువలో కొన్నాం, ఓకే, ఏదైనా చీప్ గా కొన్నాం, తర్వాత హైలో బై హైలో సెల్ చేయడం అంతే కదా. సో ఏదైనా షాపులు అంతగా ఆఫర్లు పెడితే ఇమీడియట్ గా మనందరం కూడా రష్ అవి సో అక్కడ బై చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. సో మన బార్న్ అండ్ బ్రాటప్ మన మైండ్ ఆ విధంగా ఇదే అనమాట. బట్ వేరే ట్రేడింగ్ లో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే బై హై అండ్ సెల్ హయ్యర్, ఓకే, మనం కొన్నది హై వాల్యూలో ఉంటుంది, ఇంకా హై వాల్యూలో అమ్ముతాం అనమాట. అంటే బై లో సెల్ హై అనేది నార్మల్ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ, ట్రేడింగ్ లో అలా కాదనమాట, బై హై అండ్ సెల్ హయ్యర్, ఓకే. సో అయితే ఇన్వెస్ట్మెంట్ లో స్టాప్ లాస్ కానీ ఏమి ఉండదు, మళ్ళీ ఇంకా ప్రైస్ పడిపోతున్నప్పుడు ఇంకా బాగుంది కదా అని చెప్పి మన ఫండమెంటల్ ఇంకా యావరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ ట్రేడింగ్ లో మాత్రం మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్, ప్రాఫిట్ టార్గెట్స్ అచీవ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మనం బయటకు వచ్చేయాలన్నమాట. అంటే మనకంటే ఒక టార్గెట్ కూడా మనం సెటప్ చేసుకుంటాం, ఆ టార్గెట్ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేసి అలా కాకుండా మనం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం ఒక టార్గెట్ అంటే మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందరే స్టాప్ లాస్, మీరు ఏదైతే టార్గెట్ ఉందో రెండు కూడా మీరు ముందే పెట్టుకుని మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇన్వెస్టింగ్ లో విన్ రేటు 90-100% ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఫండమెంటల్స్ తెలిసి లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్టర్స్ చేసిన సేమ్ ఆ పాత్రలో మీరు వెళ్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. విన్ రేటు ఓన్లీ 50-60% ఉన్నా కూడా స్టిల్ యూ షుడ్ మేక్ మనీ, ఓకే. వరల్డ్ లో పెద్ద పెద్ద ట్రేడింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అప్ టు 60% అనమాట. 100% సక్సెస్ రేట్ అనేది ట్రేడింగ్ లో జరగదు అనమాట. అంటే లాసెస్ వస్తూ ఉంటాయన్నమాట, బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ బి మేకింగ్ మనీ. సో అది ట్రేడింగ్ యొక్క ఫిలాసఫీ అనమాట ఫ్రెండ్స్. ఓకే, లో ఫ్రీక్వెన్సీ లెస్ టైమ్ ఎఫర్ట్ ఉండదు అనమాట. కానీ ట్రేడింగ్ లో మీకు కొంచెం ఎక్కువ టైం ఎఫర్ట్ చేయాలి, కొంచెం దాని మీద దృష్టి పెట్టి కొంచెం యాక్టివ్గా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇన్వెస్టింగ్ అనేది మీడియం టు లాంగ్ టర్మ్, ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టింగ్ లో మనం ఫాలో అవుతుంది అసెట్ అలొకేషన్, పోర్ట్ఫోలియో బిల్డింగ్ కదా ఫ్రెండ్స్. ఓకే, సో అంటే ఇన్వెస్ట్మెంట్ లో మనం ఏ అసెట్ లో ఎంత అలొకేట్ చేయాలి, ఒకవేళ మనం స్టాక్స్ చూస్ చేసుకుంటే ఆ స్టాక్స్ లో కూడా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని సో మనం మొత్తం ఒకే స్టాక్స్ లో పెట్టేయకుండా మనం చేసుకోవాలి. బట్ వేరే ట్రేడింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనీ మేనేజ్మెంట్ అండ్ పొజిషన్ సైజింగ్ అని చెప్తారు అనమాట. సో వీటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్ లో డీప్ గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఈ రోజు టాపిక్ వచ్చి ఓన్లీ ప్రైస్ యాక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో అయితే టెక్నికల్ అనాలిసిస్ అనేది మీరు చూడొచ్చు అనమాట. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇట్స్ ఎ స్టడీ, ఓకే, ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్.
ప్రైస్ బిహేవియర్ ని బట్టి, ఫ్యూచర్ ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది పాస్ట్ ప్యాటర్న్స్ బట్టి ప్లస్ వాల్యూమ్ డేటాని బట్టి మనం ఎజ్యూమ్ చేస్తాం అనమాట. సో దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఇట్ ఇస్ ఎ స్టడీ, అంటే ప్రూవెన్ స్టడీ అనమాట. ఓకే, సో అయితే టెక్నికల్ అనాలిసిస్ అసంప్షన్స్ ఏంటంటే మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. అంటే ఒక షేర్ ప్రైస్ ఉందనుకోండి, ఫండమెంటల్గా స్టడీ చేయడానికి చాలా చాలా ఎఫర్ట్ కావాలి. అంటే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు మీకు స్టడీ చేయాలి. ఓకే, కంపెనీ యొక్క ప్రొడక్ట్ కానివ్వండి, కంపెనీలో చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలన్నమాట. బట్ వేరే టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే ఓన్లీ మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అని మీరు నమ్మితే చాలు అనమాట. అంటే ఫండమెంటల్గా బాగుండి, అన్ని సేల్స్ బాగుండి, అన్ని బాగుంటే ఆటోమేటిక్గా అది ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది, ఏదైనా ఒక షేర్ ప్రైస్ పడిపోతుంది కంటిన్యూ అంటే వాట్ డస్ ఇట్ మీన్, అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనమాట. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అంటే సంథింగ్ రాంగ్, దట్ ఈస్ వై ప్రైస్ ఈస్ ఫాలింగ్ అనమాట. ఓకే, సో అయితే ఫండమెంటల్గా మీరు ఆలోచించి కంపెనీ బాగుందంటే ఒకసారి మనం హోల్డ్ చేస్తూ ఉంటాం, బట్ ఒకసారి న్యూస్ రావడానికి లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, సో లేదంటే ఇలాగా సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పి మనకు చాలా లేట్గా తెలుస్తూ ఉంటుంది. అలా చాలా మంది డిహెచ్ఎఫ్ఎల్ అనేది బ్యాలెన్స్ షీట్ పరంగా లేదా నెంబర్స్ పరంగా చూస్తే ఆర్ఓఈ, ఆర్ఓసి, ఓకే, ప్రాఫిట్ గ్రోత్ అవన్నీ చాలా వండర్ఫుల్గా ఉండేది అనమాట కంపెనీ. ఓకే, సో కానీ ఏమైంది, అందులో ఫ్రాడ్ జరిగింది అనేది తర్వాత లేట్గా రావడం జరిగింది అనమాట. అంటే ఓన్లీ ఫండమెంటల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయారు, బట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసుకుని టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయిన వాళ్ళు సో వెంటనే ఎగ్జిట్ అవుతారు అనమాట. అంటే ఎర్లీగా దే కెన్ ఎగ్జిట్ ఫ్రెండ్స్. సో టెక్నికల్ అనాలిసిస్ యొక్క అడ్వాంటేజ్ అదనమాట. సో అంటే ఫండమెంటల్గా కాకుండా టెక్నికల్గా కూడా మనకి నాలెడ్జ్ ఉంటే ఓకే ఇట్ విల్ హెల్ప్ అనమాట. ఇంకొక ఆస్పెక్ట్ వచ్చి ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్. అంటే ప్రతి దానికి కూడా ఒక ట్రెండ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ప్రతి స్టాక్ కూడా ఒక ప్రైస్, ఒక ట్రెండ్, ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అది కనుక మనం క్యాచ్ చేయగలిగితే మనం వీ కెన్ మేక్ గుడ్ మనీ, గుడ్ ప్రాఫిట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే హిస్టరీ రిపీట్స్ అనమాట. అంటే కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే గతంలో ఉన్న ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మన టెక్నికల్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ లో మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ సపోర్ట్. ఓకే అండి, సో అంటే బేసిక్ అనమాట ఇది. సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సపోర్ట్ అనేది ఏంటంటే డిమాండ్ జోన్ అంటాం అనమాట అండి. ఓకే, అంటే డిమాండ్ అంటే ఏదైనా స్టాక్ యొక్క ప్రైస్ యొక్క కరెక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఆ రేట్ దగ్గర, ఓకే, సో ఆ ప్రైస్ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఆ ప్రైస్ దగ్గర బయ్యింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే బుల్స్ ఎక్కువగా అంటే బయర్స్ సెలర్స్ దగ్గర నుంచి కంట్రోల్ తీసుకున్నారు. అంటే మనం అమ్ముతున్నాం కానీ బయ్యింగ్ అనేది అగ్రెసివ్గా వస్తుంది. సో అక్కడ చాలా చాలా సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఆ స్టాక్ ప్రైస్కి. అంటే అక్కడ నుంచి ఫర్దర్గా కిందకి వెళ్ళడానికి మీకు ఆ ప్రైస్ రిజెక్ట్ అవుతుంది అనమాట. అంటే అక్కడ నుంచి పైకి వెళ్తే తప్ప కిందకి వెళ్ళట్లేదు అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా, లైన్ ఉంది కదా. సో అంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో, మల్టిపుల్ టైమ్స్ లో ఇక్కడ ప్రైస్ ఏంటంటే ఈ లైన్ కి రావడానికి ట్రై చేసింది అనమాట. బిలో దిస్ వెళ్ళడానికి ప్రైస్ రావడం జరిగింది. బట్ కానీ అక్కడ రిజెక్షన్ వచ్చి మళ్ళీ బయ్యింగ్ వచ్చి ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసారు కదా. సో దీన్ని మనం సపోర్ట్ లైన్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, నథింగ్ బట్ ట్రెండ్ లైన్ అని చెప్పి కూడా అంటారు అనమాట. సో ట్రెండ్ లైన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా టూ పాయింట్స్. ఓకే అండి, సో చార్ట్ లో ఏదైనా ఒక టూ పాయింట్స్ ని డ్రా చేసే దాన్ని ట్రెండ్ లైన్ అని చెప్పి అంటారు అనమాట. ఓకే, సో అయితే ద మోర్ ఎక్కువ టైమ్స్ ఇది ఇక్కడ రావడం జరిగింది కదంటే ఏదంటే ఇది కొంచెం సపోర్ట్, బాగా సిగ్నిఫికెంట్ సపోర్ట్ అని చెప్తారు అనమాట. ఓకే, సో అంటే ఎక్కువ టైమ్స్ అక్కడ వచ్చి టెస్టింగ్ జరుగుతుంటే దాని సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇది ఆపోజిట్ అనమాట. అంటే ఇందాక డిమాండ్ జోన్ అనుకున్నాం కదా, ఇది సప్లై జోన్ అంటాం. అంటే ఆ ప్రైస్ ఒక పీక్ ఒక జోన్కి వెళ్ళినప్పుడు అంటే సెల్లర్స్ యాక్టివ్ అనమాట అండి. అంటే సప్లై ఎక్కువ ఉంది ఆ స్క్రిప్ట్, ఆ షేర్స్ సప్లై ఎక్కువగా ఉందన్నమాట. అంటే డిమాండ్ ఇందాక వెళ్ళాలనుకున్నా ఏంగా సప్లై అంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారనమాట అండి. అంటే సెల్లర్స్ డామినేషన్ ఉందన్నమాట బయ్యర్స్ కంటే. సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయ్యి అందుకంటే పైకి ప్రైస్ వెళ్ళలేదన్నమాట. సో ప్రైస్ పైకి వెళ్లకుండా మనకి ప్రైస్లో కరెక్షన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట ఇది. సో అయితే ఇది ఇంట్రాడే గురించి చాలా మంది యూట్యూబ్లో అడుగుతున్నారు అనమాట, ఇంట్రాడే టెక్నిక్స్ కానీ ఏదైనా చెప్పండి, సో ఇంట్రాడేలో చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. సో అంటే ఇంట్రాడేకి చేసినప్పుడు 15 మినిట్స్ చార్ట్ అనేది చూడాలన్నమాట. ఎవరైనా ఇంట్రాడే చేయాలనుకుంటే సో 15 మినిట్స్ చార్ట్ అనేది చూడాలన్నమాట. సో ఇది బజాజ్ ఫైనాన్స్ అనేది, ఇక్కడ 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో అయితే ఎగ్జాక్ట్ ఇక్కడే గీయాల లైన్ అనుకోకండి, కొంచెం డీవియేషన్ ఉంటుంది. ఓకే, అప్రాక్సిమేట్గా మీరు చేయొచ్చు అనమాట. అంటే క్లోజింగ్ ప్రైజెస్ దగ్గర నుంచి ఇక్కడ మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్గా మీరు డ్రా చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది కదండి, అంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ, సో ఇక్కడ సప్లై జోన్ అనమాట ఇది. సో అంటే ఇక్కడ ప్రైస్ వచ్చినప్పుడల్లా ఎవరో సెల్లింగ్ చేస్తున్నారు అనమాట. అంటే బియాండ్ దట్ వెళ్తుంటే వాళ్ళు ప్రాఫిట్, దే ఆర్ బుకింగ్ దియర్ ప్రాఫిట్.
అక్కడ సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ప్రైస్ అనేది కరెక్షన్ రావడం జరుగుతుంది. అంటే దాటి వెళ్ళకపోతుంది, అంటే ప్రైస్ వెళ్ళడానికి ట్రై చేసింది బట్ కానీ పైన క్లోజ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ కిందకి రావడం జరిగింది అనమాట. సో అలాగే మల్టిపుల్ టైమ్స్ లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇలా మీకు చార్ట్ లో మీరు చూసారు, ఎంటర్ డే మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ మీకు వచ్చినప్పుడు ఎవరైతే ఒకవేళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇక్కడ సెల్లింగ్ చేయొచ్చు అనమాట. సో విత్ స్టాప్ లాస్ అంటే అబౌవ్ దిస్ లైన్ వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు బుక్ బై చేసి బయటకు వచ్చేయాలన్నమాట, స్టాప్ లాస్ పెట్టుకుని రావాలన్నమాట. కానీ మీరు జస్ట్ లైక్ దట్ ఏమి టెక్నికల్స్ ఫాలో అవ్వకుండా ఏమి లేకుండా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది అనమాట. కనీసం మీరు చార్ట్స్ ఇవన్నీ చూస్ చేస్తే సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే కొంచెం కనీసం మీరు యు ఆర్ డూయింగ్ సంథింగ్ కొంచెం ఒక ఐడియా తోటి చేస్తున్నారు. అంతే తప్ప నాకు ఎలా అనిపిస్తుంది పెరుగుద్దేమో లేదా నాకు అనిపిస్తుంది తగ్గుద్దేమో అంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట అండి. అయితే ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, షార్ట్ టర్మ్ లో మీరు చూడొచ్చు అనమాట. షార్ట్ టర్మ్ మనం చేసేటప్పుడు డైలీ చార్ట్ చూడాలన్నమాట. ఓకే, షార్ట్ టర్మ్ చూసినప్పుడు డైలీ చార్ట్ చూడాలన్నమాట. మీడియం టర్మ్ అయితే డైలీ కానీ వీక్లీ కానీ చేయాలన్నమాట. అయితే లాంగ్ టర్మ్ కి వీక్లీ మంత్లీ అంటే ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ ఓన్లీ ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేయొచ్చు అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అప్పుడు క్లియర్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి వీక్లీ ఆర్ మంత్లీ ఏదైతే చార్ట్స్ ఉన్నాయో అందులో అంటే ఏదైనా ఒక స్టాక్ లాంగ్ టర్మ్ చాలా సార్లు మంత్లీ ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చి ట్రేడ్ అవుతుంది అనుకోండి మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు. సో ఇట్ ఈస్ ద బయింగ్ పాయింట్ అనమాట. ఓకే, వేరే ఆపోజిట్ ఇఫ్ యూ టేక్ మంత్లీ చాలా మల్టీ మంత్ రెసిస్టెన్స్ దగ్గర స్టాక్ వెళ్ళి అక్కడ నుంచి ప్రైస్ రిడక్షన్ వస్తుంటే మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూడా బయటకు వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఇంకా ఎక్స్ట్రీమ్ వెరీ లాంగ్ టర్మ్ అయితే మంత్లీ మల్టీ ఇయర్ సపోర్ట్ అనేది చూడాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం సో టైం ఫ్రేమ్ యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట ఇది టైం ఫ్రేమ్ బట్టి మనం చూసుకోవాలన్నమాట. అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన టెక్నికల్ అనాలిసిస్ లో ట్రెండ్ ఎలా ఉందనేది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఐడెంటిఫై డబల్ బాటమ్ డబల్ టాప్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఇలాంటి ఐడెంటిఫై చేయడానికి ఓకే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇందాక మనం అనుకున్నాం కదా అంటే ఎంట్రీ ఎగ్జిట్. ఓకే, ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో సో అది మనం ఓకే సో వాటిని ఎంట్రీ ఎగ్జిట్ కి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. ఓకే ఓకే, సో ఏదైనా చార్ట్ అనేది మీరు ఏదైనా స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ప్రైస్ డైరెక్ట్ గా ఎలా వెళ్ళిపోవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అనమాట. అంటే కంటిన్యూ పైకి వెళ్ళిపోవడం కానీ కంటిన్యూ కరెక్షన్ అంటే పడిపోవడం అనేది ఇట్స్ రేర్ అనమాట. అంటే ప్రైస్ యొక్క మూమెంట్ అనేది ఇందాక మనం అనుకున్నట్టుగా ఇట్ మూవ్స్ ఇన్ అ ప్యాటర్న్, అంటే ఒక ప్యాటర్న్ లో మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ ప్యాటర్న్స్ ఏంటి, మెయిన్ ప్యాటర్న్స్ ఏంటంటే సో ఈ టైప్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, సో వీటిని ఏమంటారు ఈ ప్యాటర్న్స్, మీకు ఐడియా ఉందా? ఓకే, సో ఇది హై కదా, ఇది లో. ఓకే ఫ్రెండ్స్, సో తర్వాత మళ్ళీ ఇది హై. ఓకే, మళ్ళీ ఇది లో. సో ఈ విధంగా ఉంది కదా. సో దీన్ని ఏమంటారంటే ఈ ప్యాటర్న్ ని హయ్యర్ హై అండ్ హయ్యర్ లో. ఓకే, అంటే ఏదైతే ఇప్పుడు హై వచ్చిందో ఓకే ప్రీవియస్ హై కంటే ఎక్కువలో ఉంది కదా. ఓకే, ప్రీవియస్ హై కంటే పైన ఉంది కాబట్టి దీన్ని హయ్యర్ హై అంటారు. సో అదే విధంగా లో ఉంది కదా, ఇప్పుడు వచ్చిన లో ఏదైతే ఉందో ప్రీవియస్ లో కంటే పైన ఉంది కాబట్టి దీన్ని హయ్యర్ లో అంటారు అన్నమాట. అంటే సో హయ్యర్ హై ఓకే అండ్ హయ్యర్ లో ప్యాటర్న్ అంటారు అన్నమాట. ఇది బుల్లిష్ ట్రెండ్ కింద చెప్తారు అన్నమాట. ఓకే, హయ్యర్ హై హయ్యర్ లో వెళ్తున్నప్పుడు స్టాక్ అనేది కంటిన్యూగా ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట. కంటిన్యూగా ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వెళ్తున్నప్పుడు మనం బై చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అయితే మరి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? ఓకే, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలంటే ఎప్పుడైతే ఈ లో ఉంది కదా ఈ లో బ్రేక్ అవుతుందో ఓకే సో అక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట. ఓకే, సో ఈ ఎందుకంటే సో ఇక్కడ మీరు ఈ దాటి ప్రైజ్ కి స్ట్రెంత్ వెళ్ళకపోతుంది కాబట్టి ప్రీవియస్ లో ఏదైతే సపోర్ట్ ఉందో ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి సో అక్కడ మనం స్టాక్ లోంచి ప్రాఫిటబుల్ అయితే లాస్ మైనర్ లాస్ అయితే లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలన్నమాట టెక్నికల్ అనాలిసిస్ లో. ఓకే, సో నో కాంప్రమైజ్ అనమాట. ఓకే, ఓన్లీ ట్రెండ్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది? ఓకే, ఇక్కడ హై కదా. ఓకే, ఇది లో, ఇది లో, ఇది లో, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినప్పుడు ఈ హయ్యర్ లో అంటాం అనమాట. అంటే ఈ హై ఏదైతే ఉందో ఓకే సో ప్రీవియస్ హై కంటే తక్కువ వచ్చింది అనమాట. ఓకే, సో అదేవిధంగా లో చూసారు కదా, లోయర్ లో అంటే ఈ లో ఏదైతే ఉందో ప్రీవియస్ లో కంటే లో అంటే హయ్యర్ లో. ఓకే, లో హై లో లో ఫార్మేషన్ అని చెప్పాను అనుకోవచ్చు అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఫస్ట్ది, ఇది ఆఫ్టర్ ఎండ్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో అది క్లియర్ గా మనకు తెలుస్తుంది కదా. ఈ నేను మీకు చార్ట్స్ చూపిస్తాను, కొన్ని చార్ట్స్ చూపించినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదైతే అప్ ట్రెండ్ అని చెప్తారు అనమాట, ఇది డౌన్ ట్రెండ్. ఓకే, సో అయితే వేరే ట్రెండ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ట్రెండ్ లైన్స్ కనుక డ్రా చేస్తే ఓకే
దీన్ని సైడ్ వేస్ అంటారన్నమాట. అంటే మెయిన్ ఈ త్రీ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా మీరు స్టాక్ చూడొచ్చు అనమాట, ఏదైనా స్టాక్స్ లో మీరు చూస్తే కనుక. సో మెయిన్ ఏంటంటే ఈ త్రీ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. సో ఈ త్రీ ప్యాటర్న్స్ బేస్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కానీ అవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇండెక్స్ కానీ. సో దాన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో విల్ గో బ్యాక్ టు అవర్ ప్రెజెంటేషన్. సో ఓకే, ఇప్పుడు చూసారు కదా, సో సపోర్ట్ రెసిస్టెన్స్, సో దాని ఇంపార్టెన్స్ ఇవన్నీ చూసారు కదా. సో అంటే డబల్ టాప్ డబల్ బాటమ్ ఇవన్నీ కూడా మనకి ఎందుకు చూసాం కదా, సైడ్ వేస్ ప్యాటర్న్ లో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ సైడ్ వేస్ లో ఉంది మార్కెట్ కానీ లేదా స్క్రిప్ట్ కానీ అన్నప్పుడు మనం వీ కెన్ బై అనమాట. అంటే సపోర్ట్ లెవెల్కి ఫ్రీక్వెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయొచ్చు. ఓకే, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ఓకే మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్. అయితే ఇందాక నేను మీకు ఆల్రెడీ చార్ట్ లో చూపించాను కదా రివర్సల్ అని చెప్పి చూసారు కదా. ఓకే, సో రివర్సల్ మీరు చూస్తే కనుక రివర్సల్ ఏంటంటే వెన్ సపోర్ట్ లెవెల్ ఈస్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ అంటే ఒక సపోర్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా టెస్ట్ అవ్వి ఓకే అండ్ బ్రోక్ అయితే దెన్ ఇట్ బికమ్స్ ద రెసిస్టెన్స్. ఓకే, ఒక సపోర్ట్ దగ్గరికి చాలా సార్లు వచ్చి కిందకి దిగిపోయింది అనుకోండి తర్వాత అది రెసిస్టెన్స్ కింద అవుతుంది అనమాట. ఆపోజిట్ ఏంటంటే వెన్ రెసిస్టెన్స్ లెవెల్ ఈస్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రీక్వెంట్ గా టెస్ట్ అయ్యి బ్రేక్ అయితే అది సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అర్థమైంది అనుకుంటాను నేను. సో దీన్ని లా ఆఫ్ పొలారిటీ అని చెప్పి అంటారు అనమాట. ఓకే, సో నేను మీకు ఇది కూడా ఒకసారి డ్రా చేసి చూపిస్తాను సో దట్ యు కెన్ అండర్స్టాండ్ బెటర్. ఓకే ఓకే, సో ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ జస్ట్ మీకు డ్రా చేసి చూపిస్తాను సో దట్ యు కెన్ అండర్స్టాండ్. ఓకే, సో లెటర్స్ ఏదైనా స్క్రిప్ట్ ఉందనుకుందాం లెటర్స్. సో చాలా సందర్భాలు ఏంటంటే ఒక హై రేంజ్ టచ్ చేయడానికి ట్రై చేసింది లెటర్స్. ఓకే, సో తర్వాత వన్ ఫైన్ డే అది బ్రేక్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో వన్స్ ఇది రెసిస్టెన్స్ లైన్ ఇది ఫస్ట్. ఓకే, సో అంటే ప్రీవియస్ ఇట్ వాజ్ రెసిస్టెన్స్ లైన్ అంటే ఈ ప్రైస్ ఎందుకంటే దాటి వెళ్ళబోతుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లైన్ కింద చెప్తారన్నమాట. బట్ వేరే వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ అంటారన్నమాట, అంటే ప్రైస్ మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దాని అప్పుడు అది ఇట్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ అంటే ఇప్పుడు సపోర్ట్ కింద మళ్ళీ ఇది యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే లెటర్స్ మనం ఒకసారి ఏంటంటే సో ఏదైనా ప్రైజ్ లెగలే రిలయన్స్ చాలా మనం చూస్తుంటాం కదా చాలా అగ్రెసివ్గా పెరిగిపోయింది అయ్యో మిస్ అయిపోయి ఆపర్చునిటీ అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో మళ్ళీ అది రీటెస్టింగ్ వస్తుంది అనమాట. అంటే మల్టీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఎక్కడ బ్రేక్ అయిందో మనం చూసి మళ్ళీ ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు మనం అక్కడ సపోర్ట్ కింద ఉంటుంది యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ప్రైజ్ లో మనం బయింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో విత్ మైనస్ స్టాప్ లాస్ అయితే ప్రీవియస్ లో ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకుని ఓకే మనం బయింగ్ చేసి మళ్ళీ ఫర్దర్ మార్కెట్ ట్రెండ్ మళ్ళీ ఇక్కడి నుంచి సో హయ్యర్ హై హయ్యర్ లోస్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అక్కడ సో బయింగ్ అనేది చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా సో ఇందాక చెప్పాం కదా మల్టిపుల్ టైమ్ ఓకే సపోర్ట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. డబుల్ ప్యాటర్న్ చూసాం కదా డబల్ టాప్ ఇది డబల్ బాటమ్. ఓకే, సో డబల్ బాటమ్ అనమాట. సో మల్టిపుల్ టైమ్ అక్కడ అది సపోర్ట్ కింద ఉంది బట్ ఏమైందో సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట ఇందాక మనం చూసిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫ్రెండ్స్. ఓకే, సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వచ్చి టెస్టింగ్ చేయడం జరిగింది. ఓకే, సపోర్ట్ టెస్ట్ చేసి ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో సో ఇట్ బికమ్స్ అ రెసిస్టెన్స్ అంటే మళ్ళీ దానిపైన స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వాలంటే సో అది కొంచెం హడ్డిల్ కింద ఉంటుంది అనమాట అలా ఏదైతే ఆ లైన్ ఉందో. ఓకే, సో అంటే ప్రైస్ మూవ్ అయినా మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ ఆ ప్రైస్ కానీ స్క్రిప్ట్ యొక్క ప్రైస్ మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు లా ఆఫ్ పొలారిటీ అని చెప్పి చెప్పాను కదా. సో మీకు అర్థమైంది కదా. సో అంటే ఒకప్పుడు సపోర్ట్గా ఉన్న లైన్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద మారిపోయింది అనమాట. ఓకే, సో ఇది తెలుసుకుని మన టెక్నికల్గా మనం చూసి మనం ట్రేడింగ్ కానీ ఓకే సో లేదంటే ఇన్వెస్టింగ్ కానీ లాంగ్ టర్మ్ చేసినప్పుడు అయితే ట్రేడింగ్ చేసినప్పుడు మన షార్ట్ టర్మ్ చార్ట్స్ అంటే 15 మినిట్స్ చార్ట్స్ ఓకే అవర్లీ చార్ట్స్ అవి మాత్రం చూస్తాం అనమాట ఒక షార్ట్ టర్మ్ కానీ పొజిషనల్ కానీ ట్రేడింగ్ చేసినప్పుడు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీక్లీ మంత్లీ చార్ట్స్ మనం చూడాలన్నమాట. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ కాబట్టి ఓకే సో మనం అవి చూడడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇది స్లైడ్ లాస్ట్ స్లైడ్ అనమాట ప్రెజెంటేషన్లో, మిగతా అంతా నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చార్ట్స్లో. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ మనం ఉపయోగించుకుని ఓకే ప్రైస్ యాక్షన్ ఉపయోగించుకుని మనం ఏ విధంగా చేయొచ్చు. ఓకే, సో అనేది మనం చూద్దాం అనమాట అండి. సో ఉదాహరణకి ఏదైనా స్క్రిప్ట్ ఇలా చూడొచ్చు అనమాట, ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ కదా ఫ్రెండ్స్ ఇది. సో ఏదైనా షేర్ ఏంటంటే ప్రైస్ ఎలా పడతా వచ్చింది అనుకుందాం అండి. ఓకే, సో తర్వాత ప్రైస్ మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ఓకే, సో ఈ విధమైన ప్యాటర్న్ మీరు చూసారన్నమాట. అయితే దీన్ని బ్రేక్అవుట్ అంటారన్నమాట. అంటే సో ఇందాక చూసాం కదా, సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ప్రైస్ అంటే ప్రీవియస్ హై, ఇది ఒక టిప్ అనమాట అండి. సో అంటే ఎవరైతే ఇంటర్డే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు అంటే మార్కెట్తో సంబంధం లేకుండా మార్కెట్ చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది కదా. సో మార్కెట్ అంటే ఓన్లీ కొన్ని షేర్లు బేస్ చేసుకుని ఇండెక్స్ ఫామ్ అయింది కాబట్టి సో వాటిలో మూమెంట్ ఉంటే ఆటోమేటిక్గా మార్కెట్ చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ కరెక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో మనకి మనం వెయిట్ చేయలేము, కరెక్షన్ ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట.
సో మీన్ వైల్ ఏంటంటే మీరు ఇండివిజువల్ స్టాక్స్ కొంచెం స్టడీ చేసి సో ఈ విధమైన ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం దీన్ని ఉపయోగించుకొని ప్రాఫిట్స్ ఎలా సంపాదించవచ్చో మనం చూద్దామండి. సో ఇప్పుడు చూసారు కదా, సో ఇది ప్రైస్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి కిందకు రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రీవియస్ హై, రీసెంట్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో అదే టైంలో మనం ఇంకా చూడాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కింద వాల్యూమ్ ఉంటుంది కదండి, సో వాల్యూమ్ కూడా ఎక్కువగా వస్తే సో ఇట్ సిగ్నిఫికెంట్ అనమాట. అంటే ప్రైస్ ఇక్కడికంటే ఇక్కడ పైకి వెళ్ళినా కూడా, అంటే ఈ ప్రైస్ లో కూడా లెటర్స్ ఇక్కడ 100 రూపాయలు అనుకుందాం, ఇక్కడ 130 రూపాయలు, అంటే 130 రూపీస్ దగ్గర కూడా హ్యూజ్ వాల్యూమ్ తో బయ్యింగ్ జరిగింది, ప్రైస్ ఇంకా పైకి వెళ్ళింది. అంటే స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ డిమాండ్, అంటే ఇంకా ఎవరో బయ్యింగ్ అనేది అక్కడ ఆ స్క్రిప్ట్ లో చేస్తున్నారు అనమాట, ఆ షేర్లు ఎవరో బై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే, సో మీరేంటంటే సో మనం కూడా బయ్యింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయ్యిందో మనం బయ్యింగ్ అనేది చేయొచ్చు అనమాట. అయితే బై చేసి ముందరే నేను చెప్పాను కదా, టెక్నికల్ అనాలిసిస్ మీరు ఫాలో అయ్యేటప్పుడు ఇంట్రాడే చేసినప్పుడు సో ఇమీడియట్ గా వెన్ యూఆర్ బయింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు పుట్ స్టాప్ లాస్ అండ్ యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ టార్గెట్. అంటే మీ టార్గెట్ స్టాప్ లాస్ రెండు కూడా మీరు డిఫైన్ చేసుకుని చేస్తారన్నమాట. అంటే ఇది షార్ట్ టర్మ్ మనం చేసేది కాబట్టి. ఓకే, సో ఇందులో మీరు చూస్తే కనుక ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో, ఓకే సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో మనం ఇమీడియట్గా మనం ఈ రేంజ్ లో బయింగ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఈ ప్రైస్ రేంజ్ లో మనం బై చేస్తాం అనమాట. మన స్టాప్ లాస్ ఏంటంటే ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్ ముందు క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అనమాట. అంటే మళ్ళీ ఒకవేళ మనం అనుకున్నాం కానీ రివర్స్ అయిపోయి మళ్ళీ ప్రైస్ కరెక్షన్ వస్తే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అంటే సో వితౌట్ కాంప్రమైజ్, అంటే ప్రైస్ మళ్ళీ రిజెక్షన్ రావచ్చు అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనం ఎలా ఫాలో అయింది కదా పైకి వెళ్ళిపోతుందని గ్యారంటీ 100% ఏది ఉండదు సో మార్కెట్స్ లో. సో అందువల్ల ఏంటంటే మనం ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే స్టాప్ లాస్ వచ్చిందో యూ హ్యావ్ టు ఎగ్జిట్, అంటే మీరు కొంచెం మైనర్ లాస్ తోటి బయటకు వచ్చారనమాట. సో టార్గెట్ ఏంటంటే మరి ఇది బ్రేక్అవుట్ అయింది, టార్గెట్ ఎలా సెటప్ చేయాలి, మనం టార్గెట్ ఎలా ఫిక్స్ చేయాలంటే ప్రీవియస్ హై, అంటే ఇది రీసెంట్ హై ఉంది కదా దానికంటే ముందర ఏదైతే కొంచెం సిగ్నిఫికెంట్ గా హై ఉందో అది టార్గెట్ కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాన్ని టార్గెట్ కింద ప్లేస్ చేసుకుని మనం వీ కెన్ బుక్ ప్రాఫిట్స్ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉందన్నమాట అండి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇలా మీరు ఐడెంటిఫై చేశారు స్టాక్ ఏదన్నా, ఓకే సో ఐడెంటిఫై చేసి మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనం ఫాలో అవ్వాల్సిన ఆస్పెక్ట్ ఇంకోటి ఉందన్నమాట. సో అది మీకు ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ నేను చూపిస్తాను. ఓకే, సో ఏంటి ఆ పాయింట్ అంటే, సో ఏదైనా స్టాక్ లెటర్స్ మీరు బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేశారు, ఓకే బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేసిన తర్వాత లెటర్స్ ప్రైస్ ఎక్కడి నుంచి పడతా వచ్చింది సో ఇలా అనుకుందాం అండి. సో ఓకే బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేశారు మీరు ఇక్కడ, ఓకే కానీ ఏంటంటే ఆల్రెడీ గ్యాప్ అప్ తోటి బాగా ప్రైస్ ఇక్కడికి వెళ్ళిపోయింది, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర అనుకుందాం, లెటర్స్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. ఓకే, మీరు ఇక్కడ బై చేసేయకూడదు అగ్రెసివ్గా, ఎందుకంటే మీ టార్గెట్ ఇదే. ఓకే, సో మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందండి, ప్రాఫిట్ లెటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అవుతుంది, లెటర్స్ ఇది 100 రూపీస్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో మీ కింద క్యాండిల్ 80 రూపీస్ దగ్గర ఉందనుకుందాం అండి. ఓకే, మీరు 100 దగ్గర బ్రేక్అవుట్ అయింది కానీ మీరు ఐడెంటిఫై చేసేసరికి అది 120 అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో మీ టార్గెట్ వచ్చి 130 దగ్గర ఉందన్నమాట. అంటే సో మీ ప్రాఫిట్ ఎంత, సో రిస్క్ రివార్డ్ అంటాం అనమాట అండి. ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రిస్క్ రివార్డ్ రేషియో చూసుకునే మనం ట్రేడింగ్ అనేది, ఇలాంటి ట్రేడింగ్ మనం సెటప్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో రిస్క్ ఎంత ఉంది, మీరు ఇక్కడ 120 దగ్గర బై చేస్తే మీ స్టాప్ లాస్ ఎంత, 80 అంటే, సో లెటర్స్ 80 రూపీస్ అంటే డిఫరెన్స్ ఎంత, 40 రూపీస్ మీ రిస్క్ అనమాట. మీకు వస్తే ప్రాఫిట్ ఎంత, 10 రూపీసే, అంటే 120 నుంచి 130కి వెళ్ళేది మీకు, అంటే 4:1 ఉందన్నమాట. అంటే మీరు 1 రూపాయి సంపాదించడం గురించి, ఓకే ఫర్ ఎర్నింగ్ 1 రూపీ యు ఆర్ రిస్కింగ్ 4 రూపీస్ అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అనమాట అండి. అంటే రిస్క్ రివార్డ్ రేషియో కనీసం మినిమం ఎలా ఉండాలంటే, ఓకే మినిమం 1 రూపీ లాస్ మీకు వస్తుందంటే కనీసం మీరు 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చేలా ఉంటేనే ఓకే యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్ అనమాట. ఇలాంటి మీకు రోజు చాలా నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కానీ రిస్క్ రివార్డ్ చూసుకుని అవి మాత్రమే చేయాలన్నమాట. అంటే కనీసం 1:2 ఫేవరబుల్గా ఉన్న ఏదైతే స్టాక్స్ ఉన్నాయో సో అవి మాత్రమే మీరు బయ్యింగ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, స్టాప్ లాస్ అది చూసుకుని ఇది ఈజీగా మీరు ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో అయితే రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్న స్టాక్స్ మాత్రమే మనం చేయాలన్నమాట అండి. ఓకే, సో ఒకసారి కెన్ యూ షేర్ ఇన్ చాట్, సో ఫార్ క్లియర్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చార్ట్స్ చూపిస్తాను, సో మీ చార్ట్ బాక్స్లో ఒకసారి పెట్టండి. ఇప్పుడు దాకా మీకు క్లియర్ అయిందా, అర్థం అవుతుందా? ఓకే జగదీష్ క్లియర్. సో వాట్ అబౌట్ అదర్ శ్రీనివాస్ గారు, ఓకేనండి? సాయిరామ్ ఓకే, ఓకే అభి,
రైట్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని చార్ట్స్ చూద్దాం. ఓకే, చార్ట్స్ చూసినప్పుడు ఇంకా మీకు బెటర్ ఐడియా వస్తుంది.